స్వాగతం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుంది, కావున ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బైంస పట్టణంలో జనవరి 6 నాడు అర్ధరాత్రి బైంస నిర్మల్ జాతీయ రహదారి పక్కన గల సరస్వతి జూనియర్ కాలేజ్ ప్రాంగణానికి దగ్గర ఉన్న భాగవతి ఎలక్ట్రానిక్ షాప్ మరియు గంగాధర్ కమిషన్ ఏజెంట్ దుకాణాలలో జరిగిన చోరీకి సంబంధించిన నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ కారే మాట్లాడుతూ చోరీ ఘటనకు సంబంధించిన నిందితుడు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ చాయ్ సింగ్ అని నిందితుడు దుకాణాలకు తెరవడానికి స్క్రూ డ్రైవర్ సుత్తే లాంటి పరికరాలను ఉపయోగించి దుకాణాల వెనుక భాగం నుండి చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఇట్టి ఘటనకు సంబంధించిన నిందితుడిని పట్టుకొని గ్రామంలో సీసీ కెమెరాలు ఉపయోగపడినట్లు తెలిపారు. నిందితుల వద్ద 100,000 రూపాయల నగదుని, 2 సిల్వర్ కాయిన్స్, చిల్లర బంధులను, ఎలక్ట్రిక్ షాప్లో దొంగలించిన 40 బాక్స్ల ఎలక్ట్రిక్ వైర్ను కాల్చి కాఫర్లా మార్చి అమ్మకానికి రెడీగా ఉంచిన దాదాపు 42.5 కేజీల వైర్ను కాస్త స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇప్పటికే 1500 సీసీ కెమెరాలు ఉండి బైంస సీసీ కెమెరాల నిఘా నీడలో ఉందని, ఎవరైనా అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడితే సీసీ కెమెరాలలో రికార్డు అవుతుందని అన్నారు. ఇట్టి చోరీ ఘటనకు సంబంధించి నిందితుణ్ణి పట్టుకునే విషయంపై ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక టీంగా ఏర్పడి చోరీ కేసును తొందరగా సాల్వ్ చేసిన టీం సిబ్బంది సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు షరీఫ్, ఎండి మాలిక్, కానిస్టేబుల్ గంగాధర్ను అభినందించి రివార్డు అందించారు. प्रॉपर्टी लॉस्ट हुआ था, 100% यहाँ पे रिकवरी हुआ है. इसमें जो रिकवरी है वो है टोटल 1 लाख रुपीज़ कैश, उसके बाद में 40 केजी कॉपर वायर, साथ में कुछ कॉइन्स है और सिल्वर 2 सिल्वर कॉइन्स. ये पूरा रिकवरी यहाँ पे हमारी तरफ से किया गया. इसी के अंदर साथ में एक्यूज की तरफ से एक स्प्लेंडर बाइक भी हमने सीज किया है जो चोरी के दौरान उसने यूज़ किया था. इसमें जो मोडस ऑपरेंडी था इसका, इवनिंग टाइमिंग में इसने स्क्रू ड्राइवर्स एंड ये यूज़ करते हुए परचेस किया बैंसा टाउन में, और जो शटर था उसके पीछे का, उस शटर को उसका स्क्रू निकालते हुए उसमें अंदर एंटर किया था. तो इसी के अंदर पुलिस ने प्रॉपरली इंक्वायरी करते हुए सीसीटीवी जो कैमराज है उसको चेक किया. आप सभी को पता है कि बैंसा टाउन में टोटल 1500+ सीसीटीवी कैमराज यहाँ पे है. उसी कैमराज के दौरान हमने सस्पेक्ट्स को आइडेंटिफाई किया और इसमें जो 21% उसको हमने आइडेंटिफाई करते हुए उसको अरेस्ट किया. ठीक है, टीम का इंक्वायरी टीम पुलिस की तरफ से जिन्होंने ये आइडेंटिफिकेशन किया और प्रॉपर्टी रिकवर करने में मदद की, आज हम उनको कैश रिवार्ड दे रहे हैं. मुदल मंडल केंद्र में उत्तर प्रदेश माजी मुख्यमंत्री बीएसपी रथसारथि कुमारी मायावती 66वें जन्मदिन वेडुकलु बीएसपी आध्वर्यंलो मुदल असेंबली अध्यक्षुलु नल्ला రవికుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటు పరంగా ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకొని మహనీయుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.
ఈ రోజు చాలా మంచి మన శుభప్రదమైనటువంటి దినము మన బెయింజి మాయావతి కుమారి మాయావతి గారి 66వ జన్మదినం జరుపుకోవడం మన బహుజన వాళ్ళకి అందరికీ చాలా శుభప్రదమని నేను భావిస్తూ ఈ రోజు మన ముదోల్ కాన్స్టిట్యూన్సీలో మన ముదోల్ మండల్లో మనం ఈ మాయావతి గారి జన్మదినాన్ని 66వ జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ మన మనువాద పార్టీలైనటువంటి పార్టీలకు తత్తులు కాకుండా మనం నిజాయితీగా మనం ఏంది రాజ్యాధికారాన్ని చేపట్టాలని కోరుకుంటూ ఈ రోజే మన మాయావతి గారి 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చాలా పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అరికట్టడానికి కోసం ప్లస్ మనం బౌజనీయుల యొక్క రాజ్యాధికారాన్ని కొరకు ఖచ్చితంగా రాజ్యంని ఏనుగికి ప్రగతి భవన్ పోవడానికి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మన అదే రోజు మన బెంజ్ మాయావతి పుట్టినరోజు 66వ పుట్టినరోజు సందర్భంగా మన పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు మన ఖచ్చితంగా ఈ అచ్చే కాబోయే ఇప్పుడు అచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనము రాజ్యాధికారాన్ని సంపాదిస్తామని నేను కోరుకుంటూ మరి ఇప్పుడు మన మనవాద పార్టీలు అయినటువంటి అనేకమైనటువంటి మనల్ని వాడుకొని వెళ్తున్నాయి మన బిఎస్పి పార్టీ మన ఏనుగు పార్టీ మనం ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం మనం సంపాదించుకుంటాం రాజ్యంలో మనము ఎరుగుతామని నేను సభాముఖంగా తెలియజేస్తూ మరియు మనకు ఈ కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చారు మొన్నటికి మొన్న 317 జీవోని తీసుకొచ్చి బాగా ఇబ్బంది పెట్టిండు అది కూడా మనకు సభాముఖంగా తెలియజేస్తూ లోకేశ్వర మండల కేంద్రంలో శుక్రవారం కరోనా కలకలం సృష్టించింది ఒక బ్యాంకు అధికారితో పాటు కళ్ళు విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దార్వాడి కపిల్ సౌజన్య మాట్లాడుతూ కళ్ళు దుకాణాన్ని 10 రోజుల వరకు మూసి ఉంచాలని గ్రామాభివృద్ధి కమిటీకి సభ్యులకు తెలియజేశారు గత 4-5 రోజుల నుండి ఆ దుకాణంలో కళ్ళు సేవించిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గ్రామంలో మైక్ల ద్వారా అనౌన్స్ చేశారు అలాగే ఇటీవల బ్యాంకుకు వెళ్లిన వారు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ వారు సూచించారు ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని గ్రామస్తులకు సూచించారు అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావాలని ప్రజలు గమనించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆమె కోరారు నమస్కారం. We'll be right back.